హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఈ వీడియోలో మనం చాలా రుచిగా చాలా ఈజీగా మామిడికాయ పులిహారని ప్రిపేర్ చేసుకుందాం ఈ మామిడికాయ పులిహార్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ వరకు రైస్ని ఉడికించి అంటే ఒక పావు కేజీ రైస్ అనమాట ఇలాగ ఉడికించేసేసి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెడుతున్నానండి అప్పుడు మనకి మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్ట్ఫుల్గా పొడిపొడులాడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకున్నాను నేను చిన్న సైజు మామిడికాయ అయితే ఒకటిన్నర వరకు తీసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక ఈ విధంగా ఒక్క కాయ తీసుకుంటే సరిపోతుందనమాట పీల్ తీసేసేసి చక్కగా మనం మామిడికాయని కడిగేసేసి దీన్ని తురమవలసిన అవసరం లేదండి ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మామిడికాయ పులిహోర్ని చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకుంటామండి అందుకోసమని ముక్కల్లాగా కట్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట మనకి మామిడికాయల గింజ అనేది ఇంకా తయారు కాలేదండి గింజ తయారుగానప్పుడు మనం చక్కగా ఇలాగ గింజ పైన ఇది ఉంటుంది కదా అది కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం అండి మెయిన్గా మనం చింతపండు పులిహోరలో బెల్లం వేస్తాం కదా అలాగే మామిడికాయ పులిహారలో కూడా ఒక స్పూన్ కంటే తక్కువగా బెల్లం ముక్క అంటే చిన్న బెల్లం ముక్క అనమాట వేసి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఈ విధంగా మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేసుకుని మళ్ళీ మనం ఒక ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకుని ఆ అల్లం ముక్కను కూడా చక్కగా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోనికి మనం మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసి మనం రైస్లో కలిపినట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసం అని చెప్పి మనం ఈ విధంగా గ్రైండ్ చేస్తున్నాం అనమాట ఇలా చక్కగా మెత్తగా అయ్యే విధంగా నేను బ్లెండ్ చేసి తీసుకొచ్చేసాను చూసారా ఎంత సాఫ్ట్గా అంటే చాలా చాలా మెత్తగా రెడీ అయిపోతుంది ఎందుకంటే మామిడికాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అలా ఏం యాడ్ చేయవసరం లేదు చక్కగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ని రైస్లోనికి యాడ్ చేసేసుకుని కలుపుకోవాలండి రైస్లో కలపాలంటే ఫస్ట్ మనం రైస్లోనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉప్పు ఫైనల్లో ఇంకా సరిపోతే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం బాగా స్మూత్గా పేస్ట్ లాగా రెడీ చేసుకున్న మామిడికాయ పేస్ట్ ఉంది కదా ఇది కూడా ఈ రైస్లోనికి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని మనము రైస్తో చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి అప్పుడు ఈ పులుపు ఉప్పు అనేది రైస్కి బాగా పట్టి రైస్ అనేది కొంచెం గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు దీనిలోనికి రెండు స్పూన్ల వరకు నూనె తీసుకుని ఇది పచ్చి నూనె అండి కాసిన నూనె కాదు ఈ నూనె యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇలాగ నూనె కూడా యాడ్ చేసేసి మనము ఈ రైస్ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మామిడికాయ పులిహార కోసం పోపుని రెడీ చేసుకోవాలండి పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ ప్యాన్లోనికి మనకి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం పప్పుని పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలు అనేవి ముందే వేయకూడదండి పచ్చనపప్పు వేసినాకే పల్లీలు వేస్తే పల్లీలే త్వరగా వేగుతాయి పచ్చిన కొంచెం లేటుగా వేగుతుందనమాట ఇప్పుడు దీనిలోనికి ఆవాలను కూడా యాడ్ చేసేసుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్లుగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందనమాట నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పల్లీలు అయితే రెండు స్పూన్ల వరకు పచ్చనపప్పు అయితే రెండు స్పూన్ల వరకు మినపప్పు అయితే ఒక స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను ఇలాగ మినపప్పును కూడా యాడ్ చేసేసుకుని ఈ దినుసులన్నీ వేగుతూ ఉండగా మనం రెండు పచ్చిమిరపకాయలు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు అనేది గ్రైండ్ చేసుకుని కూడా మనకి అందుకని కారం ఎక్కువైపోతుంది అందుకే తక్కువగా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా ఇలాగా తొడాలు తీసేసి యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి కరివేపాకు చక్కగా కడిగేసేసి ఆరబెట్టిన కరివేపాకు అనమాట ఇది ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసి పోపు అంతా కొంచెం వేగిన తరువాత మనం ఫైనల్ స్టేజ్కి వచ్చింది పప్పులన్నీ వేగిపోయాయి అన్న టైంలో పసుపుని యాడ్ చేసుకోవాలండి అలా అయితే మనకి పసుపు అనేది రైస్తో బాగా కలుస్తుంది మనం రైస్లో కలుపుకుంటే పచ్చివాసన వస్తుంది పసుపు అందుకని ఇలా తాలింపులు యాడ్ చేస్తే మనకి స్మెల్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పులిహోరకి మనకు కావాల్సింది ఏంటి ఇంగువ ఇంగువ కూడా నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇంగువ ఎక్కువ వేస్తేనే మనకి పులిహోర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట మనం అదిగా అల్లం వేసాము కొంచెం బెల్లం వేసాము పచ్చిమిర్చిని మామిడికాయని గ్రైండ్ చేసి వేసాము ఇప్పుడు ఇంగువ కూడా వేసేసి స్టవ్ బంద్ చేసేసుకుని మనం రైస్లోనికి ఈ పోపును యాడ్ చేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్ట్ఫుల్గా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి మనం చింతపండు పులిహోరకి ఎంత ప్రయారిటీ ఇస్తామో తెలుసు కదా అదేవిధంగా మామిడికాయ పులిహోర కూడా ఇలా కొంచెం బెల్లం అల్లం పచ్చిమిర్చి మామిడికాయ గ్రైండ్ చేసి మీరు పులిహారని కనుక ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇలాగా చక్కగా ఫ్రెష్గా దొరికిన మామిడికాయతోటి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇలాగ పులిహోరని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి చాలా టేస్టీ అయినా మామిడికాయ పులిహార మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి థ్యాంక్ యూ